దేవుని నామమున మీ అందరికీ శుభము కలుగునుగాక. పాస్కాయుత 5వ బుధవారము. అతడు దేవదూతను పంపి తను సేవించు వారిని కాపాడెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 91వ వచనం నుండి 92వ వచనము మరియు 95వ వచనము. రాజు వారితో, షడ్రాకు మేషేకు అబెద్గోలారా వినుడు, మీరు నా దైవములను కొలువకుండుటయ్యు, నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుటయ్యు నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవులు, తంతివాద్యములు, వీణలు, స్తుతులు మొదలైన వాద్యముల సంగీతము వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేనిదే మిమ్ము తక్షణమే గణగణమండు కొలిమిబట్టిలో పడద్రోయుదును. నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడునూ లేడు అని పలికెను. అందులకు షెట్రాకు మేషాకు అబెద్గో రాజా, ఈ విషయములను గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గణగణమండు అగ్నిగుండము నుండియు మీ బారి నుండియు రక్షింపగల సమర్థుడు, మరియు ఆయన నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను మేము మీ దైవములను గాని మీరు నొలకొల్పిన సువర్ణ మూర్తిని గాని ఆరాధింపబోమని దేవరు వారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులను నెబుకడ్నెజరు మండిపడెను. షడ్రాకు మేషాకు అబెద్గోల వైపు చూడగనే అతని ముఖ కళ మారిపోయెను. అతడు కొలిమిబట్టిని 7 రెట్లు అదనముగా వేడి చేయునని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గణగణమండు కొలిమిబట్టిలో పడవేయునని తన సైన్యములను బలాద్గులైన వారితో చెప్పెను. అంతటా నెబుకడ్నెజరు రాజు ఆశ్చర్యంతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున బడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లైనచ్చో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వవాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రాకు మోషేకు అబెద్గోల దేవునికి స్తుతులు కలుగునుగాక. ఆయన తన దేవదూతలను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్ని దైవములకు మొరక్కరైరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నా ప్రార్థనను ఆలింపుము, నా మొర నీ సన్నిధిని చేర్చునుగాక. అందరూ, ప్రభు నా ప్రార్థనను ఆలింపుము, నా మొర నీ సన్నిధిని చేర్చునుగాక. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 8వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనము వరకు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచినచు, నిజముగా మీరు నా శిష్యులై ఉందురు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడును ఎవరికిని
దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు, కాని కుమారుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా బోధను అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వాణిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కాని దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము జరిని సంతానము కాము, దేవుడొక్కడు మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అగుచో మీరు నన్ను ప్రేమించి ఉండెడివారు, ఏలైన నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను, ఆయన పంపుట వలననే వచ్చి తిని, కాని నేను స్వయముగా రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.